హాయ్ అండి, నమస్తే. నేను మమత, మీరు చూస్తుంది మన ఊరి వంట. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: ఎండు కొబ్బరి ఒకటి, ఒక చిప్ప, ఇవి 15 బాదంలు, కాజు, ఒక కప్పు ఆనియను, ఒక కప్పు అంటే 3 టమాటాలు, కరివేపాకు, చిల్లీస్, ఆనియన్, గరం మసాలా, మొత్తం ఓల్ గరం మసాలా, ఇది ఫ్రెష్ క్రీము, క్యారెట్, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇంట్లోనే తయారు చేసుకున్నది, అల్లమెల్లిపాయ పేస్ట్, ఒక పెద్ద ఆలుగడ్డ, 1/4 కిలో పన్నీరు, తగినంత ఆయిల్, ఇది కసూరి మెతి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనము కాజు బాదం కొబ్బరి వేసి గ్రైండ్ చేసుకుందాం మిక్సీలో. మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఆనియన్ వేద్దాం. టమాటాలు కూడా అందుతున్నాయి. టమాటా, కాజు, బాదాము, కొబ్బరి ఇవన్నీ మనం మెత్తగా పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం స్టవ్ వెంట పెట్టుకుందాం. ప్యాన్ గరం అయిపోయిందండి, ఇప్పుడు ఆయిల్ వద్దు. ఒక 4-5 టేబుల్ స్పూను. ఇప్పుడు ఫస్ట్ మనం మసాలా వేసుకుందాం. దీంట్లో ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, కొంచెం బిర్యానాకు తీసుకున్నాను. గరం మసాలా వేసేది. తర్వాత కరివేపాకు, చిల్లీస్, ఆనియన్. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక మనం క్యారెట్ వేసేద్దాం. ఆలు కూడా. హాఫ్ స్పూను మనం ఉప్పేసి కొంచెం సేపు పెడితే తొందరగా వేగిపోతాయి. మూత పెట్టు.
చూడండి ఆలు వేగిపోయినాయి, క్యారెట్ కూడా వేగింది కదా. ఇప్పుడు మనం ప్యూరీ వేసేద్దాం. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి వేద్దాం. 1½ స్పూను ½ స్పూను పసుపు, 3 స్పూను కారం పొడి, ఆల్రెడీ 1½ స్పూన్ వేసినాం కదండి మనం, ఇప్పుడు 1 స్పూన్ ఇంకొద్ది. బాగా కలిపిన తర్వాత ఆయిల్ పైకి వచ్చే వరకు కాసేపు ఉడకనిద్దాం. చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాం. మీకు తిక్కుగా కావాలంటే అలా వేసుకోవచ్చు, కొంచెం ఇలాగ వాటర్ వేసుకోవాలి, పన్నీర్ వేసుకోవాలి కాబట్టి సరిపోద్ది. మళ్ళీ కొంచెం ఉడకనివ్వాలి. ఉడుకుతుంది కదండి, ఇప్పుడు పన్నీర్ వేసుకుందాం. పన్నీరు సాఫ్ట్గా రావాలంటే మనం పన్నీర్ ఇలా తీసుకున్న తర్వాత వేడి నీళ్ళు వేయాలండి. వేడి నీళ్ళు వేసి కాసేపు 5 మినిట్స్ పెడితే పన్నీర్ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాం. 1½ స్పూన్ ఒక 5 మినిట్స్ పన్నీర్ వేసినాక ఎక్కువసేపు ఉడకబెట్టద్దండి. ఎక్కువ ఉడికినాయంటే మనకు పన్నీర్ కొంచెము గట్టిగా అవుతాయి కాబట్టి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసి అప్పుడు మళ్ళీ కొంచెం 2 మినిట్స్ ఉడికిద్దాం. ఒక 5 మినిట్స్ ఉడికిద్దాం. ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదండి, చూద్దాం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. ఇది కసూరి మేతి అండి, ఇది పన్నీర్కి చాలా బాగా టేస్ట్ని ఇస్తుంది. కంపల్సరీ ఇది కసూరి మేతి వేసుకోవాలి, దాంతోనే టేస్ట్ మొత్తం. ఇలానే వేసేసుకుంటే అయిపోతుంది. ఇది సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుందండి, కిరాణం షాప్లో కూడా దొరుకుతుంది. ఒక 2 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది.
ఇప్పుడు పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ మనం ఫ్రెష్ క్రీమ్ వేద్దామండి. ఇది క్రీమ్ అంటే ఏదో లేని మనం పాలమీగడ ఉంటుంది కదండి, మనం అది కొంచెం పాలు వేసి కొంచెం ఇలా ఈ లూజ్ అయ్యేటట్లు చేసుకున్న తర్వాత చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఒక 3 స్పూన్స్ మీరు ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కావాలనుకున్న వాళ్ళు సాల్ట్ వేసుకోండి. పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. చూశారు కదండి పన్నీర్ కర్రీ ఎంత ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఇది పుల్కాలోకైనా రైస్లోకైనా నాన్స్లోకైనా ఏదానికైనా మనం కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కింద కామెంట్లో పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.